హలో బాయ్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మురళీధర్ జాడీ సో సింగర్ అయిన్ యాస్పిరెంట్స్కి ఈ అప్డేట్ అందరికీ వెల్ నోన్ ఇన్ఫర్మేషన్ ఎస్సీసీఎల్ నుండి ఈ న్యూస్ ఆల్రెడీ వచ్చింది సో ఆల్రెడీ మీకు అందరికి తెలిసిన విషయమే మీరు ఇక్కడ న్యూస్ ఒకసారి చూడండి యాక్చువల్లీ మనకు ఈ మంత్లో అనగా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుండి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వాలి కానీ ఇది కాస్త వన్ మంత్కి వాయిదా వేశారు ఎందుకు డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ సో అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఒక నెల పాటు వాయిదా వేస్తున్నారు అయితే అప్లికేషన్ ఫిలింగ్ డేట్ అనేది మే ఫిఫ్టీన్త్ అనగా నెక్స్ట్ మంత్ మే ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి సో ఆల్రెడీ యాస్పిరెంట్స్ మన దగ్గర కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు బయట యాస్పిరెంట్స్ కావచ్చు సో ఈ న్యూస్ని చూసి మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఎలా ఎగ్జాంపుల్ ఉదాహరణకి సో రీసెంట్గా మన దగ్గరికి స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు సో క్లాసెస్ వింటున్నారు సో ఎవరైతే ఫ్రెషర్స్ వచ్చారో క్లాసెస్ వింటున్నారో అఫ్ కోర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం రియలైజేషన్ వచ్చింది అరే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమనిపిస్తుంది అని అంటే టెక్నికల్ సబ్జెక్ట్ విన్నట్టే అనిపిస్తుంది వినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మళ్ళీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది సో ఈ టెక్నికల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది ఒక నెల మనకు పెరిగిన క్రమంలో అంటే వన్ మంత్ పీరియడ్ పెరిగిన క్రమంలో మీరు టెక్నికల్ సబ్జెక్ట్ని సో ఏ విధంగా మీరు చదివితే ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ అవుతారు సో ఇంకా ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేస్తే షైన్ అవుతారు సో ఈ వన్ మంత్ పెరిగినందుకు మీరు ఈ వన్ మంత్ని పాజిటివ్గా ఉపయోగించి షైన్ అవ్వడానికి సబ్జెక్టు పట్ల షైన్ అవ్వడానికి ట్రై చేయాలి కాబట్టి బిగినర్స్ అయినా కూడా ఇది వరకు మీరు ఆల్రెడీ ఈ ప్రిపరేషన్లో కొనసాగుతున్న స్టూడెంట్స్ అయినా కూడా యాజ్ సున్ ఆస్ పాజిబుల్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎగ్జామ్స్ రాయాలి రాసిన ఎగ్జామ్స్ని సీరియస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో ఈ విధంగా మీరు వన్ మంత్ చూస్తుండగా అయిపోతుంది కాబట్టి మనం ఆల్రెడీ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తున్నాం సో కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి పాత వాళ్ళు ఇంకా షైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఎవరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి టైం ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు టైం ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి దీన్ని పాజిటివ్గా ఉపయోగించుకోండి అండ్ రెండో విషయం ఏంది అని అంటే సార్ అప్లికేషన్కి వన్ మంత్ పెంచాడు మరి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయిన తర్వాత మళ్ళీ డేట్ ఎక్కువ ఇంకా ఎక్కువ టైం ఇస్తాడేమో పరీక్ష కానీ మీ డౌట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో మనం ఎట్లా ప్రిడిక్ట్ చేస్తాం రాంగ్ సో ఇక్కడ వన్ మంత్ టైం పెంచాడు అని టైం తగ్గించచ్చు ఎగ్జామ్కి ఓన్లీ ఫార్టీ డేస్లో ఓన్లీ వన్ మంత్లో ఓన్లీ ట్వంటీ డేస్లో ఎగ్జామ్ పెట్టొచ్చు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయిన తర్వాత సో ట్వంటీ డేస్లో పెట్టవచ్చు థర్టీ డేస్లో పెట్టొచ్చు ఫార్టీ డేస్లో పెట్టొచ్చు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ రాలేదు కదా అని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే మీరు సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఎందుకు అంటే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత క్లోజ్ అయ్యేంత వరకు క్లోజ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఎగ్జామ్ పెట్టాడు అనుకోండి లాస్ అయ్యేది మీరే కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఇప్పటి నుండి కొనసాగించండి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు రాయండి ఎక్స్ప్లెనేషన్ వినండి షైన్ అవ్వండి దెన్ యూ విల్ గెట్ సక్సెస్ సో భవిష్యత్తులో టైం పెరిగినా తగ్గించిన అన్నిటినీ అన్ని పరిస్థితులని మీరు ఫేస్ చేసే విధంగా రెడీగా ఉండాలి కాబట్టి మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ క్లాసెస్ హనుమకొండలో అందిస్తున్నాం సో ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా ఫస్ట్ అయితే మీ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్ క్లాసెస్కి ఇవ్వండి సో ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెన్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మీకు కోర్సు విషయం కావచ్చు ఆఫ్లైన్ విషయం కావచ్చు మా మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఇస్తుంది Okay, thank you for watching, all the best.